హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి రెసిపీ అనమాట హెల్దీ రెసిపీ అంతేకాకుండా హై ప్రోటీన్ రెసిపీ అనమాట ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీస్లో ఈవినింగ్ స్నాక్ లాగా అయినా పిల్లలకి చాలా ఈజీగా చేసి దాంట్లో ఇది స్పెషల్ అని చెప్పాలి అంతేకాకుండా మంచి హెల్తీ ఫుడ్ కూడా దానికోసం మనం తీసుకోవాలి ఇవి తెల్ల శనగలు అంటారు కబూలీ శన అవి తీసుకోవాలి మనం వీటిని తీసుకొని ఒక ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టినట్లయితే మనకు ఈజీగా కుక్ అవుతాయనమాట ఒక ఫోర్ అవర్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఏమీ లేదు ముందుగా నానబెట్టేసి పక్క నుంచి వేసుకోవాలి ఆ తర్వాత ఒక విజిల్ కుక్కర్లో వేసి ఒకటే విజిల్ తీసుకున్నట్లయితే చాలా బాగా మనకు నీట్గా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మన అడ్జస్ట్మెంట్ని బట్టి ఉంటుంది మనం తినేదాన్ని బట్టి ఆయిల్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేయడానికి అవగానే జీరా మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇక్కడ డైజెషన్ ప్రాబ్లం రాకుండా చాలా యూజ్ అవుతుందనమాట అందుకని జీరా యాడ్ చేసుకోవాలి ఇక్కడ జీరా యాడ్ చేసిన తర్వాత అది బాగా వేగనివ్వాలి వేగిన తర్వాతే మనం ఆ తర్వాత యాడ్ చేసిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసేవాటిలో అంతేకాకుండా కమ్మగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసే హెల్తీ ఫుడ్లో ఇది బెస్ట్గా చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అవి వేగగానే కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చిది వెల్లిపాయన అప్పటికప్పుడు దంచేసిన బాగుంటుంది ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి పైనుంచి మనం ఇక్కడ ఆనియన్ కొత్తిమీర కాసింత అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి చేసుకొని కలియబెట్టుకోవాలి మీరు ఇంకో విషయం ఏంటి అంటే మనం శనిగలు ఉడకబెట్టే కూడా మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే కమ్మగా ఉంటుందన్నమాట ఫైనల్గా డిష్ వచ్చేసి ఇలా ఉందనమాట చాలా టేస్టీగా ఈజీ రెసిపీస్లో పిల్లలకైతే చాలా తినేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట మనం ఇంట్లో రెడీ చేసిన ఫుడ్ పిల్లలకి ఇవ్వడం అలవాటు చేస్తే చాలా హెల్దీ బయట ఫుడ్ కన్నా కాబట్టి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఈ ఛానల్ని అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీకు ఎలా వచ్చిందనేది తెలియజేయడం కూడా మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్